అల్లు అర్జున్ పుష్ప సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజే ఏకంగా 75 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఎవరు ఎన్ని నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా అల్లు అర్జున్కు తిరుగులేదు అని ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకునేలా కలెక్షన్లు ఉన్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమా చూసిన వాళ్ళందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఓ 4 ఉన్నాయి. అందులో మొట్టమొదటిది అల్లు అర్జున్ నటించిన పుష్పరాజ్ క్యారెక్టర్, అద్భుతంగా నటించాడు. ఇక రెండో క్యారెక్టర్ కొండారెడ్డి పాత్రలో నటించిన అజయ్ ఘోష్, ఒంటి చెయ్యి విలన్గా బాగా నటించాడు. ఇక మూడో క్యారెక్టర్ పుష్పరాజ్ తల్లిగా నటించిన ఆమె, ఆమె నటన బాగుండటం వలనే తల్లి సెంటిమెంట్ సినిమాలో వర్కౌట్ అయింది. ఇక నాలుగోది అందులోనూ అల్లు అర్జున్ తర్వాత పేరు వచ్చిన క్యారెక్టర్ కేశవ పాత్ర. సినిమాలో పుష్పరాజ్ పక్కనే నమ్మిన బట్టులాగా ఉండే పాత్ర. అల్లు అర్జున్తో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరి హీరోయిన్ కోసం ఎదురు చూసే సీన్ల వద్ద కామెడీ బాగా పండింది. ఆ కేశవ క్యారెక్టర్లో నటించిన నటుడిని చూసిన తర్వాత ఎవరబ్బా ఇతడు, ఎక్కడా చూడలేదే, ఇంత మంచి క్యారెక్టర్కు కొత్త నటుడిని తీసుకున్నారేంటి అని మొదట అనిపిస్తుంది. కానీ సినిమా ముందుకు పోతున్న కొద్దీ అబ్బా భలే చేశాడ్రా, పాత్రకు న్యాయం చేశాడు అని అనిపిస్తుంది. సినిమా స్టోరీని అదేనండి, పుష్పరాజ్ కథను ఈ కేశవ పాత్రతోనే బ్యాక్గ్రౌండ్లో చెప్పించారంటే అసలు ఈ పాత్రకు ఈ సినిమాలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మరి ఇంత ప్రధాన పాత్రను దక్కించుకున్న ఆ కొత్త నటుడు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంతవరకు అతడు ఎన్ని సినిమాల్లో నటించాడు, పుష్ప సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతోంది, చెన్నైలో మురుగన్ అనే పాత్రధాన్ని ఇంతవరకు చూపించలేదు, అతడి పేరు మాత్రం చాలాసార్లు వినిపించింది, ఇంతకీ అతడు ఎవరు, సెకండ్ పార్ట్లో ఏ పాత్ర ఎలా ఉండబోతోంది అన్న వివరాలను మనం ఈ వీడియోలో వెలికేద్దాం. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఈ కుర్రాడి అసలు పేరు బండారి జగదీష్ ప్రతాప్. అతడిది వరంగల్ జిల్లా, మధ్యతరగతి కుటుంబం, హన్మకొండలో హైస్కూల్ చదువు పూర్తయింది. 2013 సంవత్సరంలోనే కాకతీయ యూనివర్సిటీలో పట్టభద్రుడయ్యాడు. ఇంట్లో జగదీష్ను అందరూ గోపి అని పిలుస్తూ ఉంటారు. చదువుకునే రోజుల్లో సినిమాలు అంటే పిచ్చి, చూస్తే ఫ్యామిలీ ఏమో సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, ఇంకా చెప్పుకోవాలంటే కూలీనాలి చేసుకునే ఫ్యామిలీ. మరి అలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న అతడు సినిమాలు అంటే తల్లిదండ్రుల రియాక్షన్ ఎలా ఉంటుందో మీరే ఉంచండి. కానీ అతడి తల్లిదండ్రులు మాత్రం మొదట అభ్యంతరం చెప్పినా కొడుకు తపన చూసి సరే అన్నారు. హైదరాబాద్ వచ్చి నెమ్మదిగా సినిమా ప్రయత్నాలను మొదలుపెట్టాడు. చిన్న చిన్న పాత్రలు ఏదైనా సరే చేయడానికి నో చెప్పేవాడు కాదు. అలా నిరుద్యోగ నటులు అంటూ మొదలుపెట్టిన అతడి ప్రస్థానం పుష్ప వరకు చేరడానికి అతడు ఎంతగానో కష్టపడ్డాడు. 2018 సంవత్సరంలో యూట్యూబ్లో వచ్చే నిరుద్యోగ నటులు అనే వెబ్ సిరీస్లో నటించాడు. ఆ తర్వాత 2019లో మల్లేశం సినిమాలో నటించాడు. 2019లోనే జాజిరెడ్డి సినిమాలో కనిపించాడు. G5లో వచ్చే వెబ్ సిరీస్ గాడ్స్ ఆఫ్ ధర్మపురిలో కీలక పాత్రలో మెరిశాడు. ఊబి అనే సినిమాలో కూడా నటించాడు. ఆ తర్వాత పలాసా సినిమాలో ఇరగదీశాడు. పలాసా తర్వాత కొత్త పోరడు అనే వెబ్ సిరీస్లో నటించాడు. ఆహాలోనే ఆ వెబ్ సిరీస్ వచ్చింది. ఆహా ఎవరిదో తెలుసు కదా, అల్లువారదే. ఆ కొత్త పోరడు అనే వెబ్ సిరీస్లో జగదీష్ నటనను చూసిన యాజమాన్యం అతడిపై గురి కుదిరింది. పుష్పలో అల్లు అర్జున్ తర్వాత ప్రధాన పాత్ర అయిన కేశవ పాత్రకు ఇతరే కరెక్ట్ అని సుకుమార్ కూడా ఫిక్స్ అయ్యాడు. ఆ పాత్రకు సెలెక్ట్ చేసుకున్నారు. మొట్టమొదటిసారి ఓ స్టార్ హీరో పక్కన మంచి రోల్ దక్కడంలో అతడి ఆనందం అంతా ఇంతా కాదు. నేను నటుడిని అవుతానని కలలో కూడా ఊహించలేదు. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో పక్కన నటిస్తానని కూడా ఎప్పుడూ అనుకోలేదు. నటుడిగా నా అసలైన జర్నీ ఇప్పుడే మొదలైందని భావిస్తున్నా. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా, కష్టపడతా. నేను సినిమాల్లో సక్సెస్ కావడానికి మా పేరెంట్సే ప్రధాన కారణం. వాళ్ళు లేకుంటే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. చదువు పూర్తయిన తర్వాత కూడా నాకు సొంతంగా ఫోన్ ఉండేది కాదు. ఎప్పుడైనా ఫేస్బుక్ ఓపెన్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ దగ్గర ఫోన్ తీసుకునేవాడిని. వాళ్ళ ఫోన్లలో నా ఫేస్బుక్ ఓపెన్ చేసుకుని చూసుకునేవాడిని. ఆ తర్వాత నాది అనుకునేలా మా అమ్మా నాన్న నాకు ఓ ఫోన్ కొనిచ్చారు. అప్పుడు ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అది నా ఫోన్ అని అందరికీ గర్వంగా చూపించాను. కానీ ఏం చేస్తాం, అనుకోకుండా కొద్ది నెలలకే ఆ ఫోన్ ఎవరో కొట్టేశారు. మౌల అలీ రైల్వే స్టేషన్లో దొంగిలించారు. 1-2 సినిమాల్లో నటించినా మా అమ్మా నాన్న హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు పుష్పలో కూడా మంచి పేరు రావడంతో నాకంటే వాళ్ళే సంతోషంగా ఉన్నారు అని జగదీష్ చెప్పుకొస్తున్నాడు. 2 ఏళ్లుగా పుష్ప టీంతో ట్రావెల్ చేస్తున్నా. మొదట నేను ఈ పాత్రను చేయగలనా లేదా అన్న టెన్షన్ ఉండేది. కానీ సుక్కు సార్, బన్నీ సార్ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించారు. నేను ఎప్పుడైనా పొరపాటు చేస్తే అలా కాదు ఇలా అని బలపందిద్ది మరీ చెప్పే గురువులాగా చెప్పేవారు. వాళ్ళ ప్రోత్సాహం మరువలేను. ఇప్పుడు నా పాత్రకు మంచి రెస్పాన్స్ రావడం, నెట్టింట నాపై పొగడ్తల వర్షం కురిపించడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది అంటున్నాడు జగదీష్. అతన్ని ఫ్రెండ్స్ అంతా మరో ప్రకాష్ రాజ్ అంటూ ఉంటారు. ఆ స్థాయిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావు అని దోస్తులంతా అనేవాళ్ళు. నిజంగానే భవిష్యత్తులో మరెన్నో చిత్రాల్లో అతనికి మంచి మంచి క్యారెక్టర్లు దక్కాలని కోరుకుందాం. ఇప్పుడు మరో టాపిక్కు వెళ్దాం. పుష్ప సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 కూడా విడుదల కాబోతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది. ఈ సినిమా గురించి వచ్చిన రెస్పాన్స్పై ఇప్పటికే దర్శకుడు సుకుమార్ స్పందించారు. పాత్రల పరిచయం మాత్రమే ఈ పార్ట్లో జరిగింది. అసలు కదంతా 2 పార్ట్లోనే ఉండబోతుంది. ఒక్కో పాత్రకు ఉన్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వ్యక్తిత్వం, స్వభావం ఏంటి అన్నది మాత్రమే ఈ పార్ట్లో చూపించాం. 2 పార్ట్లో పుష్ప విశ్వరూపం చూస్తారు. మొదటి పార్ట్లో ఉన్న పాత్రలే 2 పార్ట్లో కూడా కొనసాగుతాయి.
మరో మూడు పాత్రలు కొత్తగా వస్తాయి అని సుకుమార్ చెప్తున్నాడు. దీంతో పుష్ప ది రోల్ టైటిల్తో రానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. తొలి భాగంలో ఓ సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టిన పుష్పరాజ్ ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడన్నది అదిరిపోయేలా చూపించాడు దర్శకుడు. అయితే తొలి పాటలో చాలా ప్రశ్నలకు సమాధానాలను చెప్పకుండానే వదిలేశాడు. దీంతో మలి భాగంలో ఏం చూపించబోతున్నారా అన్న ఆసక్తి మొదలైంది. బహుశా పుష్ప సెకండ్ పార్ట్లో ఏ పాత్ర ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం. ప్రేక్షకులను ఉత్కంఠతో ఎదురు చూసేలా బలమైన పాయింట్తో పుష్ప ది రైజ్కు సరైన ముగింపు ఇవ్వలేదు. బాహుబలిలాగా ట్విస్ట్ ఇచ్చి వదిలేయలేదు. ఇలాంటి ప్రశ్నలు ఏమైనా వదిలేస్తే రెండో భాగంపై అంచనాలు పెరిగిపోతాయని సుకుమార్ అనుకుని ఉండవచ్చు. పుష్ప ది రూల్ చూడాలని వచ్చే ప్రేక్షకుడు ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కి రావాలని సుకుమార్ భావించి ఉండవచ్చు. ఎందుకంటే తనదైన మార్క్ ట్విస్టులతో ప్రేక్షకులను అలరించడమే సుకుమార్ స్టైల్. గతంలో ఆయన తెరకెక్కించిన చిత్రాలను చూస్తే ఈ విషయం ఎట్టి అర్థమవుతుంది. పార్ట్ 1లో మంగళం సేనుగా ప్రతి నాయకుడికి పాత్రలో సునీల్ కొత్తగా కనిపించారు. రెండో భాగంలో ఆ పాత్రను మరింత క్రూరంగా చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా పుష్పరాజును ఎదుర్కొనే ధీటైన పాత్రగా మరోసారి సునీల్కు ఎలివేషన్ లభించవచ్చు. పగతో రగిలిపోతున్న మంగళం సేను పగ ఎలా తీర్చుకున్నాడనేది చూపించవచ్చు. బహుశా పుష్ప శత్రువులైన భన్వర్లాల్తో కూడా చేతులు కలిపే ఛాన్సులు ఉన్నాయి. రంగస్థలంలో రంగమత్తగా చెరగని ముద్ర వేసిన అనసూయ ఇందులో ద్రాక్షాయనిగా కనిపించింది. పార్ట్ 1లో ఈ పాత్రకు సంబంధించిన బలమైన నాటకీయత ఎక్కడా కనిపించలేదు. బహుశా పుష్ప ది రూల్ కోసమే తొలి భాగంలో ఈ పాత్రకు ఎక్కువ స్కోప్ ఇవ్వలేదనుకుంటా. ఆల్రెడీ ఈ విషయంపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. అసలు నా పాత్ర అంతా రెండో పాటలోనూ ఉంటుంది, నా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది అని అనసూయ చెబుతోంది. చూడాలి మరి రెండో పాటలో అనసూయ నట విశ్వరూపం ఎలా ఉండబోతుందో. ఇక ఎస్పి భన్వర్ సింగ్ షెకావత్గా ద్వితీయార్థం ఆఖరులో ఫాద్ ఫాజిల్ పాత్ర పరిచయమైంది. రెండో భాగంలోనూ ఇది కొనసాగుతుంది. తొలి భాగంలో పుష్పరాజ్ నుంచి ఎదురైన అవమానానికి భన్వర్ సింగ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్న దాన్ని పార్ట్ 2లో చూపించనున్నారు. అది ఒంటరిగానా లేక మంగళ శ్రేణు దాక్షాయణితో కలిసా అన్నది ఆసక్తికరంగా మారనుంది. బహుశా మొదటగా ఒంటరిగా ప్రతీకారం మొదలు పెడతాడు భన్వర్ సింగ్. అందులోనూ మలయాళంలో స్టార్ హీరో కాబట్టి ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండే ఛాన్సులు ఉన్నాయి. డి అంటే డి అనేల ఎలివేషన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. వాస్తవానికి ఈ పాత్రకు మొదటగా విజయ్ సేతుపతిని అడిగారు, కానీ విజయ్ సేతుపతికి డేట్ సజెస్ట్ కాకపోవడంతో ఫాద్ ఫాజిల్ ఎంట్రీ ఇచ్చాడు. జాలిరెడ్డిగా కనిపించిన కన్నడ నటుడు ధనించయ్య పాత్రను కూడా పార్ట్ 1లో ముగించలేదు. అంటే పార్ట్ 2 ఈ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండే అవకాశాలు ఉన్నాయి. పుష్పరాజ్ కొట్టిన దెబ్బలకు 6 నెలల పాటు లేవలేని స్థితిలో ఉంటాడు అన్నట్టుగా చూపించారు. పార్ట్ 2లో మళ్ళీ యథాస్థితికి వచ్చి తనకు జరిగిన అవమానంపై ఎలా ప్రతీకారం తీసుకున్నాడనేది చూపించవచ్చు. బహుశా ఇతర విలన్లతోనూ అందులోనూ తన అన్నను చంపించిన మంగళం సినితోనే చేతులు కలపాల్సి రావచ్చు. పుష్ప మొదటి పాటలో పదే పదే మురుగన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఇప్పటిదాకా మురుగన్కు సునీల్ సరికను అమ్మేవాడు, ఇప్పుడు నేరుగా పుష్పరాజ్ సిండికేట్ అయ్యాడు. అయితే అసలు ఈ మురుగన్ ఎవరు? మురుగన్ అంటూ ఒక వ్యక్తిని చూపించారు, కానీ అతడి కాకపై ఉండవచ్చు. ఈ సినిమాలో జగపతి బాబు కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడని చెప్పారు. బహుశా మురుగన్ పాత్రలో జగపతి బాబు కనిపించే ఛాన్సులు ఉన్నాయి, లేదా మురుగన్ పాత్రలో ఎవరైనా తమిళ ప్రముఖుడు నటుని తీసుకునే ఛాన్సులు కూడా ఉంటాయి. అంతేకాకుండా మొదటి పాటలో ఓ సందర్భంలో మురుగన్ అంటూ కనిపించిన ఓ వ్యక్తి మరో వ్యక్తి అనుమతి కోసం వెయిట్ చేసినట్టు చూపిస్తారు. పార్ట్ 2 కోసమే సుక్కు ఆ కీలక వ్యక్తి పాత్రను పూర్తిగా రివీల్ చేయలేదనిపిస్తోంది. మరి ఆ కీలక పాత్రలో కనిపించేది ఎవరు? మంగళం శ్రేణు, ద్రాక్షాయిని, భన్వర్ సింగ్ షెకావత్ కన్నా ఈ పాత్ర బలమైందా అనేది వేచి చూడాలి. పుష్పలో రష్మిక నటన అల్టిమేట్ అంటూ చిత్ర బృందం పొగడతలతో ముంచెత్తింది. అయితే ఫస్ట్ పార్ట్లో పుష్పరాజ్ ప్రియురాలుగా మాత్రమే కనిపించింది. మరి ది రూల్లో ఆమె కూడా ఏ మేరకు ఉంటుందో చూడాలి అన్నట్లు సినిమా ప్రచారంలో కూడా ఆమె రెండో పార్ట్లోనే నా పాత్ర ఇంకా బలంగా ఉంటుందని చెప్పింది. తొలి భాగంలో ఉన్న విలన్స్ను రెండో భాగంలో చూపిస్తే అంతగా మజా ఉండదు, కాబట్టి రెండో పార్ట్కు వచ్చేసరికి బలమైన విలన్ అవసరం. హీరోకు పోటీగా నిలబడే ఆ వ్యక్తి ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న. పోలీసు పాత్రలో ఫాద్ ఫాజిల్ను పూర్తిస్థాయి విలన్గా చూపిస్తారని ఆశించలేం. ఇక ఆ ఇంకో పాత్ర బన్నీలోని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది అనేది టాలీవుడ్ టాక్. తన తండ్రి ఎవరు అనే ప్రశ్న పుష్పరాజ్కి సినిమా అంతటా వినిపిస్తుంది. దానికి సమాధానం నేరుగా చెప్పే సీన్లు సినిమాలో బాకీ ఉండిపోయాయి, అవి రెండో పార్ట్లో ఉంటాయి. అజయ్ పాత్రకు కూడా పుష్పరాజ్ సరైన సమాధానం చెప్పాలి, అది కూడా ది రూల్లోనే. అజయ్ ఫ్యామిలీ కూడా పుష్పరాజ్కు క్షమాపణలు చెప్పే సీన్ తప్పకుండా ఉంటుంది. అజయ్ ఫ్యామిలీకి ఏదైనా కష్టం వస్తే పుష్పరాజే ఆదుకోవడం, అండగా ఉండడం వంటి సీన్లు పెట్టి అజయ్లో రియలైజేషన్ను తెప్పించవచ్చు. అలాంటి సీన్ ఖచ్చితంగా ఉంటుంది. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ అంటే ఐటెం సాంగ్ పక్కా అంటారు. తొలి పాటలో ఆ బాధ్యత సమంత తీసుకుంది. ఇప్పుడు రెండో పాటలో ఆ ప్రత్యేక గీతంలో ఎవరు ఆడిపాడతారో చూడాలి. అపరాధ భావం పరాభవంతో టాస్క్ ఫోర్స్ అధికారి గోవిందప్ప ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోతాడు. తిరిగి రెండో పాటలో ఏదో సందర్భంలో ఈ పాత్రను కూడా ఆశించవచ్చు. పుష్పరాజ్ ఎదిగే క్రమంలో నీకు ఇక్కడ ఇబ్బందులు తెలియలేవప్ప అని ఓ డైలాగ్ ఉంటుంది. దీనిపై జస్టిఫికేషన్ తప్పక ఉంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది పుష్పరాజ్ స్నేహితుడు కేశవ పాత్ర. ఈ కేశవ పాత్రకే రెండో పాటలో కూడా మరింత ప్రాధాన్యం ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కథ వెళ్తున్న ట్రాక్ను బట్టి కేశవ పాత్ర రెండో పాటలో పుష్పకు హ్యాండ్ ఇచ్చే సీన్లు ఉండొచ్చు.
పుష్పరాజుకు వెన్నుపోటు పడవలసిన పరిస్థితి ఉండవచ్చు. అలాంటి సీన్లు మన తెలుగు సినిమాలో చాలానే చూసాం, కానీ అలాంటి సీను పెడతాడా లేదా అన్నది డౌటే. కథను కేశవ పాత్రతోనే చెప్పిస్తున్నాడు కాబట్టి అలాంటి సీన్లు ఉండవేమో అన్న డౌట్ కూడా ఉంది. చూడాలి మరి సెకండ్ పార్ట్లో కేశవ పాత్ర ఎలా ఉండబోతుందో. ఇదండి పుష్ప సినిమాలో కేశవ పాత్రలో కనిపించిన జగదీష్ ప్రతాప్ గురించిన ఆసక్తికర వివరాలు. పుష్ప 2 సినిమా ఎలా ఉండే ఛాన్స్ ఉంది, మొదటి పార్ట్లో పాత్రలు సెకండ్ పార్ట్లో ఎలా ఉండబోతున్నాయి అన్న వాటికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.